రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో అంబేద్కర్ బాబు జగజ్జీవనరావు విగ్రహాల ముందు ఎంఆర్పీఎస్ నాయకులు ముంబైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బక్కని రవిమాదిగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వారి మీద దేశద్రోహం కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అంబేద్కర్ అభిమానులం అని చెప్పుకునే నాయకులు నేడు దాడిని ఎందుకు ఖండించారు పలు పార్టీల నాయకులను ప్రజా సంఘాల నాయకులను హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ రాజగృహం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదే గారు మరి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు మరి మనకు రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు దైవం అయినటువంటి అంబేద్కర్ ఇంటిపైనే దాడి జరిగింది. మరి దాన్ని ఎదుర్కోవాలనే ఆలోచనతో అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని ఈనాడు భారతదేశంలోనే మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో కాకుండా గ్రామ లోపల ఈ నిరసన కార్యక్రమాలు జరగాలని అన్నగారు పిలుపు మేరకు ఈరోజు మహేశ్వరం మండల కేంద్రంలో బాబు జగజ్జీవనరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క దాడి పిరికి పందెల చర్యగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్క అంబేద్కర్ వాది ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ వాదులు మరి ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి మహానుభావుని ఇంటి మీదనే దాడి జరిగితే మరి మనం అందరం ఖండించకపోతే ఇది చిక్కు చాలా చిక్కు అనిపిస్తుంది. అందుకని మరి ఏదైతే దాడి ఉన్నదో ఈ దాడిని ప్రతి ఒక్కరు తిప్పుకొట్టాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను సోదరులారా. మరి ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రాయనికే 11 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఇంత ఓపికతోటి మన భారతదేశానికి ఒక ప్రతిష్టమైన ఒక పెద్ద గ్రంథాలయం తయారు చేసి మనకు అందిస్తే మరి ఆ యొక్క మహానుభావుని ఒక ఇంటి మీద దాడి చేయడం అంటే చాలా ఘోరమైన పరిస్థితి. మరి ఈనాడు కొన్ని మీడియాలు కూడా మరి ఏదో పనికి మళ్ళీ ఇష్యూలను తీసుకొచ్చి పొద్దుస్తానం కూడా లైవ్ పెట్టేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం సోదరులారా. కానీ అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగితే ఎక్కడ లైవ్ కానీ ఎక్కడ పేపర్లో కానీ కొన్ని అయితే మొత్తమే చూపించలేని దుర్భాగ్యమైన పరిస్థితి ఈ సమాజంలో దొరికితే ఈ యొక్క అవకాశాలను అనుభవిస్తున్నాం గుర్తు చేస్తూ ఉన్నాను.